చేసినవన్నీ అమ్మ దగ్గర ఉన్నాయి. కథవ పకోడీలకి పేపర్లు అమ్ముకోవాల్సిన కర్మ నాకు సరే గాని నీకేం కర్మరా? నాలుగు తరాల తర్వాత ఈ వంశంలో పుట్టిన ఒకే ఒక్క మగ పురుషుడివి. మీ దయ యువరాజువి. నువ్వు టాటిది కావాలి అంటే ఆవిడ ఇస్తుంది, కానీ నేను అనలేనుగా. ఈ పేపర్లు చాటలేదు బాయ్, కాస్త ఎక్కువ పేజీలు ఉండేవి. ఆ స్క్రీను గీను అంటారే, అలాంటి వాటికి చందాలు కట్టించు. అవి చదువు చాలు అంటుంది నాన్న. ఏం చాలా బొంద, పేపర్లన్నీ సెన్సార్ చేసి ఇలా కత్తిరించేస్తే తూకానికి వాడు ఒప్పుకోవటం లేదు. ఆ దీపావళి సంచికలు ఎక్కడున్నాయి? అవి ఇంకా చదవలేదు నాన్న. ఏడిచావు, బోర్డు చదువు అమ్మా. ఇక్కడ దాచావా? ఇదేమిట్రోయ్, పాచిమహం పూజ ఇప్పుడు పడుకోవడమా? భలే అబ్బే, సెకండ్ టైం నాన్న. ఆహా, ఆ మాట అమ్మకి చెబుదాం, అలాగే ఉండు. వద్దు నాన్న, ఇవి తీసుకో. అలా దారికి రా.